హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్ జువాలజీ. జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, మనం ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఏం తీసుకువెళ్ళాలి, సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అంటే ఏ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అది స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థం అవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేసరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకైతే 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 30 మార్క్స్ అయితే ఉంటుంది ఇది. సో మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రికార్డ్ అయితే మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో దీంతో పాటు హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే లోపల వెళ్ళగానే మీకు అన్లేబుల్డ్ మోడల్ కానీ చార్ట్ కానీ పెడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్కి వచ్చేసరికి చార్ట్స్ ఉంది, మొత్తం ఓవరాల్ గా 11 చార్ట్స్ ఉంటాయి. హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాక్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎర్త్వర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఆల్రెడీ 11 డయాగ్రామ్స్ కూడా మీ ఇద్దరు ప్రాక్టీస్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేబులింగ్ గుర్తుపెట్టుకోండి. 11 డయాగ్రామ్స్ సంబంధించిన మొత్తం డయాగ్రామ్స్ సంబంధించిన లేబులింగ్ ఏదైతే ఉందో ఆ భాగాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మనకి ఏదైతే చార్ట్ అనేది ఏదో తగిలిస్తారో మీకు గోడకు దేనికి పెద్ద డిస్ప్లే చేస్తారు. సో దాన్ని చూసి మీ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మీరు ఆ డయాగ్రామ్ చూసినా చూడకుండా మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని మీరు వెళ్ళడం అయితే మంచిది. సో కాబట్టి ఇది ఓవరాల్ గా. సో దీనికి ఎలా ఉంటాయి మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ అంటే పెట్టిన చార్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేసి దాని పేరు రాసినందుకు మీకు 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ వేసిన దాని డయాగ్రామ్ వేసినందుకు 3 మార్క్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్ సంబంధించి లేబులింగ్ చేసిన అంటే భాగాలు గుర్తించినందుకు 2 మార్క్స్ ఉంటాయి. సో ఇలా ఓవరాల్ గా ఏమంటే 6 మార్క్స్ అయితే పెట్టుకుంటాయి. కాబట్టి ఏదైతే 11 డయాగ్రామ్స్ ఉన్నాయో 11 డయాగ్రామ్స్ సంబంధించిన లేబులింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ లేబులింగ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక్కడ నేను చెప్పేది, ఇది ఫస్ట్. మరి సెకండ్ సెక్షన్ రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ ఏమవుతుంది, ఐడెంటిఫై ద గివెన్ శాంపుల్ ఏ బిసిడి. అది ఏదైనా షుగర్ అవ్వచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ టెస్ట్ అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. సో గ్లూకోజ్ టెస్ట్ లో ఏ బిసిడి 4 ఉంటాయి. సో ఒక దానిలో ఉన్న తక్కువ అంటే అసలు షుగర్ లేకపోవచ్చు ఒక శాంపుల్లో, ఒక శాంపుల్లో షుగర్ అనేది చాలా తక్కువ కంటెంట్ లో ఉండొచ్చు. ఇలా మనకి ఏంటంటే దానిలో మనకి పర్సెంటేజ్ ఉంటాయి ఆల్రెడీ మీరు అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంటుంది. సో అవి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది, ఒక్కొక్క దానిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఆ ఏబిసిడి 4 ఒక్కొక్కరు ఒక్కొక్క శాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ శాంపుల్ తాల రిజల్ట్ ఏదైతుందో అది ఎక్స్టర్నల్ దగ్గర అయితే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటి తాలూకా ఏదైతే ఉందో ఎక్స్పెరిమెంట్ అనేది జాగ్రత్తగా శాంపుల్ మీరు టెస్ట్ చేసి అందులో గ్లూకోజ్ ఉందా లేదా ఉంటే ఎంత పర్సెంట్ ఉంటుంది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అది ఈ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ప్రొసీజర్ రాయాలి, జువాలజీ కంపల్సరీ ప్రొసీజర్ రాయాలి, బాటనిక్ ప్రొసీజర్ అవసరం లేదు. కాబట్టి ప్రొసీజర్ రాసినందుకు 3 మార్క్స్ ఉంటాయి. రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎంత పర్సెంట్ ఉందా లేదా అని చెప్పడం కోసం రిజల్ట్ అనేది 1 మార్క్ ఉంటుంది. సో ఇలా మనకి అంటే ఓవరాల్ గా 5 మార్క్స్ అయితే ఈ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ ప్రొసీజర్ రిజల్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకుని వెళ్ళండి. సో ఇది దీనికి సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ నెంబర్ 1 ఆ చార్ట్స్ డయాగ్రామ్ చూసి ఆ మ్యాక్సిమం డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేసి ఐడెంటిఫై చేసినందుకు 6 మార్క్స్ ఉంటాయి. ఇచ్చిన శాంపుల్ టెస్ట్ చేసి అందులో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు గ్లూకోజ్ అని ఉందా లేదా ఉంటే ఎంత పర్సెంట్ ఉంది ఐడెంటిఫై చెప్పినందుకు ఇక్కడ మనకు ఓవరాల్ చూడండి 5 మార్క్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, రిజల్ట్ రాయాలి, ఖచ్చితంగా ఇది ఓవరాల్ గా. సో దీని తర్వాత రోమన్ నెంబర్ 3 వస్తే ఐడెంటిఫై ద స్పాటర్స్ ఆఫ్ స్లైడ్స్ కానీ స్పాటర్స్ కానీ వరుసగా మళ్ళీ బయట పెడతారు ఏబిసిడిఈఎఫ్జి. సో ఓవరాల్ గా 7 ఉంటాయి. సో బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ 5 ఉంటాయి, దీని పాయింట్ ఆఫ్ వ్యూ 7 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెట్టడం జరుగుతుంది. సో ఇలా మనకి పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ ఇన్వర్టిబ్రేటర్ స్లైడ్స్ పెట్టచ్చు. సో ఇన్వర్టిబ్రేటర్ స్లైడ్స్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టిబ్రేటర్ స్లైడ్స్ అంటే మైక్రోస్కోప్ లో ఏదో ఒకటి పెడతారు, ఫర్ అమీబా కానీ యూగ్లియన్ కానీ ఏమైనా పెడితే దాన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి బి పాయింట్ ఇన్వర్టిబ్రేటర్ స్పెసిమెంట్స్ పెట్టచ్చు. ఇలా మనకి ఉంటాయి వరుసగాను. అలాగే లాస్ట్ జీ వచ్చేసరికి జాయింట్స్ ఉంటాయి. సో జాయింట్స్ పాయింట్ ఆఫ్ కూడా జీ ప్లేస్ లో ఉంటాయి. ఇలా వరుసగా ఒక్కొక్కదానికి ఒకటి ఉంది. ఇది మీరు మాన్యువల్ లో చెక్ చేస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది ఏ ప్లేస్లో ఉన్నాయి, బి ప్లేస్లో ఉన్నా కూడా. ఇవన్నీ కూడా కాలేజీలోనే జరుగుతాయి కాబట్టి కాలేజీలోనే ఎగ్జామ్ అంటే సెల్ఫ్ సెంటర్ కాబట్టి మాక్సిమం కాలేజ్ ఒకసారి మీరు అన్ని కూడా చెక్ చేసుకుని ఉంచుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఇవి మీరు తప్పు లేకుండా రైట్గా ఫస్ట్ రాసి మీరు ఎక్స్టర్నల్ చూపించాల్సి ఉంటుంది. తర్వాత మీరు తర్వాత చేసింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ చేసినందుకు అది ఏంటంటే ఐడెంటిఫై చేసినందుకు 0.5 మార్క్ ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ పాయింట్స్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. 2 to 4 పాయింట్స్ రాయాలి బిట్వీన్లో చూడండి కంపల్సరీగాను. సో దీని కంపల్సరీ డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయాలి. సో దీనికి 0.5 మార్క్ ఉంటుంది. ఇలా ఓవరాల్ ఒక్కో దానికి 2 మార్క్స్, 7 2 0 మనకి ఇక్కడ 14 మార్క్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా అంటే బాటనీ పాయింట్ ఆఫ్ కి జువాలజీ పాయింట్ డిఫరెన్స్ ఏంటంటే డయాగ్రామ్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు 0.5 మార్క్ వస్తుంది. ఐడెంటిఫికేషన్ 0.5 మార్క్ ఇస్తున్నారు. సో ఐడెంటిఫికేషన్ పాయింట్స్ 2 to 4 రాయాలి కాబట్టి దీని కూడా చూసుకుంటే 1 మార్క్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఒక దానికి 2 మార్క్స్, అలా 7 స్పాటర్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, 7 2 0 14 మార్క్స్ అయితే ఉంటాయి.
సో దీని తర్వాత ఇంకా లాస్ట్ రోమన్ నెంబర్ 4కి వచ్చేసరికి ఏంటంటే రికార్డ్ ఉంటుంది. సో రికార్డ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చేయాల్సింది. సో ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకున్నాను. మ్యాక్సిమం వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.